అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న నా పేరు వెంకటేశ్వర్ వెంకటేశ్వర్ ఏం చేస్తుంటారు వెల్డింగ్ వర్క్ చేస్తా మీరేనా షాపిని షాప్ మా ఓకే రైట్ ఎట్లా ఉంది బిజినెస్ ఎట్లా ఉంది बिजनेस केसीआर 24 गंटल करंट इच्चारु संतोषं संतोषं पनी अन्नं परिश्रम चाला लाभं उंटदी नित्यं पनि चेसुकुंटे इप्पटिकी कडुपु सल्लगा उंटदी पालन एट्ला उंदी मरि 10 संवत्सरालला केसीआर दा एवळ्ळु अडुगुतानु नेने अडुगुतुन्ना सूपर का गांधी तात परपाल एट्लो केसीआर अच्छे उन्नी सल नाग पूटल अन्न तिटा इधर मूड पूटल सर तीनपे मैं अन्न तिटा अंदर पान चेसा अंत मैं बने पथकाल विषय में चूसक मैं पथकाल मैं चिंपड़ का चूड़े ना नलब मूड वयस నేను ఇంతవరకు ఈ నెల కోటి ఆడది కోటి ఆరు నెల కోటి ఇలాంటి మంచి చెడ్డ అరుసుకున్న బాపు మా కేసిఆర్ ఓకే అంటే ఎట్లాంటి పథకాలు అందుతున్నాయి మరి అందరికి అందుతున్నాయి మాకైతే నా బిడ్డ పెళ్లి చేసిన నేను కళ్యాణ లక్ష్మి ఉత్తవ తెల్ల కాయదం మీద రాసి ఇచ్చినా కూడా నాకు వచ్చిందండి కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది నాకు నేను పుట్టిన కాంచి రూపాయి కిలో బియ్యం తప్ప నాకు ఏం లేదు ఇప్పుడు మరి అంటే గృహలక్ష్మి అని కొత్తగా పెట్టలు కదనా ఆ బీసీ లోన్స్ అని కులాల వారీగా మరి వీటి పరిస్థితి ఆ బీసీ లోన్ కూడా మేము అప్లై చేసినామండి అవి కూడా 1/1 టైం వస్తదని వాళ్ళే చెప్పిండు వస్తదని ఆశ కూడా పడతాను కేసీఆర్ మీద అంత ఆశ కూడా ఉన్నది మాకు మరి పెన్షన్ సంగతి ఏంది పెన్షన్ అంటే మాకు ఎవర్ లేరండి అందరికి అరువులు అందరికి 55 ఏళ్ళు 57 ఏళ్ళలకు కొత్త రీసెంట్ గా పెట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా వస్తానే నా దగ్గర పని చేసిన ఆయన ఒక ఆయన ఉండే నాగభూషణం అని ఆయన కేసీఆర్ 2000 పెన్షన్ అనంగనే కథ ఆయన ఎంతో సంతోషపడ్డాడు ఆయన ఇప్పుడు లేడు జరిగిపోయాడు 4000 అంటాలి కదా మళ్ళా నాలుగు వేలు కాదు 3000 ఇచ్చినా కేసీఆర్ గెలుస్తాడు గెలుస్తాడు అన్న మీరు ఉండే ఏరియా ఎక్కడ మాది హనుమాన్ నగర్ అండి హనుమకొండ పోచమ్మకొండ అని అంటారు ఓకే ఎట్లా ఉంది మరి అక్కడ పరిస్థితులు రోడ్లు గాని నీళ్లు కరెంట్ ఈడ కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ ఏముండే ఒక దాస్యం వినయ్ భాస్కర్ ముఖం కేసీఆర్ ముఖం అందరూ ఆయనను చూసి కేసీఆర్ ముఖం చూసేస్తారు ఇక్కడ వినయ్ భాస్కర్ కూడా అంత ఖుషి చేసిండు అంత లాభంగా ఉన్నాడు నిత్యం ప్రజల్లో ఉంటాడు ఏది ఆపదైనా ఏ చీకటైనా ఖాళీ ఆయనకు తెలియపరిస్తే తెల్లారే వచ్చి సమస్య పరిష్కారం చేస్తాడు పార్టీతోనైతే సంబంధం లేదు పార్టీ కేసీఆర్ పార్టీ అనే వినయ్ భాస్కర్ అంటేనే కేసీఆర్ ఓకే ఇంకా చూసుకుంటే మరి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ఏమో 6 గ్యారెంటీలు అంటుంది అంటే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది అట్లా అంటే కేసీఆర్ 40 ఉన్నాయి ఇప్పుడు ఆయన చెప్పుకోవాలంటే అన్ని గ్యారెంటీలు పెట్టుకోలేడు కదా మావుడు అన్ని రివార్డులు ఇచ్చుకుంటా వాళ్ళు గ్యారెంటీ అంటాను అంతే ఓకే సో పోటీ ఎట్లా ఉంటుంది మరి సార్ వన్ సైడ్ ఉంటుందా ఇక్కడ పోటీ ఏం లేదు అందరికి ఇంతవరకు వాళ్ళ పేర్లు లేవు ఏది లేదు అవును కాంగ్రెస్ అనేది చాలా తక్కువ వాళ్ళు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతారు అంత ఏముండదు ఇక్కడ వినయ్ భాస్కర్ చాలా వినయ్ భాస్కర్ అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తాడు ఈసారి ఓకే రైట్ అన్న థాంక్యూ థాంక్యూ